నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక మంచి టెంపుల్ అయితే చూపిస్తున్నా మీకు. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఒక టెంపుల్ వీడియో. ఇదేంటంటే బాగా యూట్యూబ్లో ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది మన ఫలక్నుమ కాళీమాత టెంపుల్. సో కాళీమాత టెంపుల్ అయితే నేను చూశాను, అంటే వినలేదు అసలు. కాళీమాత టెంపుల్ అనేది వినలేదు ఫలక్నుమలో. ఫలక్నుమ ప్యాలెస్ విన్నా, ఫలక్నుమ రైల్వే స్టేషన్ విన్నా, ఫలక్నుమ బస్సెస్ చూసినాను, కానీ ఫలక్నుమలో ఒక కాళీమాత టెంపుల్ ఉందని అయితే నేను అస్సలు ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, అదైతే నేను ఆ టెంపుల్ మాత్రం ఈరోజు మనకు వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో దానికోసం అయితే నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి రెడీ అయినా, స్నానం చేసుకొని రెడీ అయిపోయినా. సో ఇప్పుడైతే మనము ఇంకా కొంచెం టిఫిన్ చేసేసినాను, వెంటనే బయలుదేరిపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎండ అయిపోతే మళ్ళీ బాగా ట్రాఫిక్ ఉంటుంది. అది ఎక్కడ చార్మినార్ దాటేసి ఇంకా వెళ్ళాలి. తెలుసు అనుకుంటా మీకు ఫలక్నుమ రైల్వే స్టేషన్ అనేది అనడం విన్నా, కానీ నాకు ఎగ్జాక్ట్గా లొకేషన్ ఏరియా తెలియదు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఆ ఏరియాకి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. చూడండి, అలాగే వీడియో చూసే ముందు అయితే ఒక వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చలో ఇంకా కాళీమాత టెంపుల్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఫస్ట్ టైం కాళీమాత టెంపుల్ని మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియో అది. సో మన వీడియోలో గిట్ట మీరు అందరు మీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అయితే నేను కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చార్మినార్ దగ్గరలో ఉన్నా, అంటే చార్మినార్కి వచ్చేసినాను. నేను బయలుదేరి మాత్రం ఒక వన్ అవర్ పైన అయిపోయింది. ప్రజెంట్ నేను చార్మినార్ దగ్గర ఉన్నా. చూస్తున్నారు కదా మీకు ఎదురుగా కనబడేది చార్మినార్. సో దీన్ని దాటుకొని అయితే నేను ఇప్పుడు బయటకు అయితే వచ్చేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళేది మన చార్మినార్ నుంచి చంద్రానిగుట్ట రోడ్డు. ఆ రోడ్లోనే మనకు ముందుకు వెళ్ళగానే ఫలక్నుమలో ఫలక్నుమ ప్యాలెస్ అనమాట. అది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఫలక్నుమ ప్యాలెస్. మనం సినిమాలలో కానీ టీవీలో కానీ చాలాసార్లు చూసి ఉంటాం కదా. ప్యాలెస్కి దగ్గరలోనే మనకైతే ఇక్కడ మన ఫలక్నుమ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ సమీపంలోనే, అంటే రైల్వే ట్రాక్ పక్కనే మనకి ఇక్కడ కాళీమాత టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే చాలామంది ఇంతకుముందు ఎవరికి తెలియదు ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అయిందని. సో ఈ మధ్య ఒక 2-3 నెలలుగానైతే చాలా ఫేమస్ అవుతుంది టెంపుల్. సో చాలామందికి తెలిసి ఉంటుంది, అంటే మనకు యూట్యూబ్లో చూసే వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది. సో నేనైతే టెంపుల్ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. కొబ్బరికాయ తీసుకొని టెంపుల్లోకి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు టెంపుల్ ఫేమస్ అవ్వడంతో అయితే చాలామందికి అయితే ఉపాధి అయితే కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే ఫేమస్ అయిన వెంటనే అక్కడ కిరాణా షాప్స్ కానీ ఇట్లాంటి కొబ్బరికాయల షాపులు కానీ చాలామందికి అయితే ఇలాంటి ఇది మనం ఫలక్నుమ మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి, మెయిన్ సిటీ కాబట్టి మనకు అక్కడ అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. అంటే ఫుడ్ కానీ దేనికి కానీ అసలు ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడైతే ప్రతీది అయితే స్టాల్ అయితే చూశాను నేను, ప్రతి షాప్ ఉంది. మనకి కొబ్బరికాయల కానుంచి మనకి కూల్ డ్రింక్స్ ఫుడ్ వరకు అయితే దొరుకుతూ ఉంది ఫ్రెండ్స్. మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఒకటి, అండ్ రైల్వే ట్రాక్ పక్కనే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి కనిపిస్తుంది కదా. ఈ ఫ్లైఓవర్ పైనుంచే నేను ఇందాక కిందికి దిగాను. అంటే ఫ్లైఓవర్ ఇక్కడ మన రైట్ సైడ్ వెళ్తేనేమో చార్మినార్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్తుంది అనమాట. అంటే శంషాబాద్ సైడ్ వెళ్తుంది. ఇక ప్రజెంట్ అయితే నేను టెంపుల్లోకి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ అయితే ఈ మధ్య ఫేమస్ అయింది కాబట్టి చాలా జనం అయితే వస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలామంది అయితే నమ్ముకునే వస్తున్నారు. అంటే చూస్తున్నారు కదా యూట్యూబ్లో చూసి చాలామంది అయితే వస్తున్నారు. నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ చాలా, అసలు చాలా జనం. ఇంకా ఈరోజు సండే కావడంతో అయితే చాలా జనం అయితే ఉన్నారు. ఎక్కువ మంది రావడంతో అయితే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది, అంటే అక్కడ హ్యాండిల్ చేయలేకపోతున్నారు.
ఈ టెంపుల్లో వచ్చేసి కట్టమైసమ్మ ఉందంట, నెక్స్ట్ ఎల్లమ్మ తల్లి, అలాగే మన కాళీమాత టెంపుల్. ఇది ఆ కాళీమాత ద్వారానే ఎక్కువ ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్ అయితే. చూసిరు కదా, ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఎంత జనం వచ్చేసిర్రు. నేను వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉండే రష్, సో హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి ఇంకా ఫుల్ జనాలు వచ్చేసిర్రు. అంటే అక్కడ రైల్వే స్టేషన్ కాడ నుంచి అయితే చాలా వస్తున్నారు, అంటే అక్కడ మన లోకల్ ట్రైన్లో దిగుతున్నారు, చాలామంది వస్తూ ఉన్నారన్నమాట. అమ్మవారిని చూస్తున్నారు కదా, అమ్మవారి అయితే చాలా భయంకరంగా ఉంటుంది, అసలు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది, అంత భయంకరంగా ఉంది అమ్మవారి అయితే. ఇప్పటికే చాలామంది అయితే దర్శనం చేసుకున్నారు, ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం అయిపోయిందంట 6 గంటలకి. సో నేనైతే వచ్చేసరికి ఒక 10-11 అయిపోయింది ఇక్కడ నేను వచ్చేసరికి. ఈ అన్న అయితే చాలా కష్టపడుతుంది అసలు జనాల్ని హ్యాండిల్ చేయాలంటే. చాలా ఎండ కొడుతుంది కదా, అయితే చాలామంది అయితే వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు, ఇంకా టెంపుల్లోకి కొంత కొంతమందిని అయితే వదులుతున్నారు. అంటే అందరిని ఒకేసారి వదలడం కుదరదు కదా, సో అందుకని ఒక్కొక్క లైన్గా ఒక్కొక్క లైన్గా అయితే వదులుతున్నారు. ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ కట్టమైసమ్మ తల్లిది అయితే ఇక్కడ ఫోటో అయితే పెట్టినట్టున్నారు. ఈ టెంపుల్లో వచ్చేసి 3 టెంపుల్ ఉన్నాయి, అంటే కట్టమైసమ్మ, ఇంకోటి ఎల్లమ్మ, మన కాళికమాత. అమ్మవారికి మాత్రం మంచిగా అలంకరణ మాత్రం మంచిగా చాలా మంచిగా చేసారు. అమ్మవారికి ఎదురుగా చూసారు కదా గంటలు, ఎంత పెద్ద పెద్ద గంటలు ఉన్నాయో, అంటే అవి మొక్కుబడి గంటలు అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ ముడుపు కట్టడానికి గంటలే కడుతున్నారు. ఇంకా నా దర్శనం అయిపోయింది, నేనైతే బయటకు వచ్చేసినాను ఫ్రెండ్స్. నా బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలామంది అయితే క్యూ లైన్లో అయితే నిలబడ్డారు,
ఇంకా నీడ ఉందిలే, ఎందుకంటే పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది, మర్రి చెట్టు కిందనైతే ఈ టెంపుల్ ఉంది కాబట్టి మొత్తం అక్కడ ఎండ అనేది ఎవరికీ తగలట్లేదు, మంచి చెట్టు నీడకే ఉన్నారంతా. ఇక్కడ చిన్న చిన్న షాపులు అయితే పెట్టుకున్నారు, ఆ చిన్న షాపులకి ఇంకా బాగానే గిరాకీ అవుతుంది ఇక్కడ వీళ్ళకి. ఆ పక్కనే చూసారు కదా మా ఫలక్నుమా ప్యాలెస్, దాని పక్కనే కిందకు వచ్చేసరికి ఇక్కడ ఇది గుడి. అటు పక్క కనిపిస్తుంది కదా రైల్వే, అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా అటు పక్కే రైల్వే స్టేషన్ ఉంది, ఫలక్నుమా రైల్వే స్టేషన్ పక్కనే ఉందన్నమాట. సో చాలామంది అయితే లోకల్ ట్రైన్కి ఫలక్నుమా రైల్వే స్టేషన్లో దిగి అయితే నడుచుకుంటూ వస్తున్నారు టెంపుల్ దగ్గరికి. సో ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వీడియో చూస్తున్నారుగా, వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే మన వీడియోలు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఒక 1 అవర్లోనే చూసుకుంటే జనాలు అయితే చాలా మంది వచ్చేసారు, అసలు చాలా రష్ అయిపోయింది అనమాట. నేనైతే తొందరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాను కాబట్టి నేను బయటకు వచ్చేసినాను, ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. ఇక్కడ కనబడుతున్నారు కదా లైన్లు, ఈ క్యూ లైన్లలో అయితే జనాలు అయితే మొత్తం కిక్కిరిసిపోయారు జనాలు ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది శ్మశాన వాటిక, అంటే అమ్మవారి టెంపుల్కి ఎదురుగానే ఆ శ్మశాన వాటిక ఉంది, శ్మశాన వాటిక పక్కనే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఫ్లైఓవర్ కిందనైతే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉంటుంది. హిందూ శ్మశాన వాటిక పక్కనే అమ్మవారి టెంపుల్కి ఎదురుగానే ఉందండి. ఈ మర్రి చెట్టు చూశారు కదా, మర్రి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది, కొన్ని 100 సంవత్సరాల కింద మర్రి చెట్టు అనుకుంటా. మర్రి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది, మర్రి చెట్టు కిందే ఇంత జనానికి అయితే నీడని ఇస్తుంది మర్రి చెట్టు, అమ్మవారిలా కాపాడుతూ ఉందన్నమాట మర్రి చెట్టు అది. చూసారు కదా క్యూ లైన్లు ఎంతవరకు ఉన్నాయో, అంతవరకు ఆ మర్రి చెట్టు అయితే విస్తరించిపోయింది. మర్రి చెట్టు ఉంది, ఇంకో చెట్టు ఉంది ఆ పక్కన. సో ఆ 2 చెట్లు కలిపితే అసలు అక్కడ ఎండనైతే చాలా కాస్తున్నాయి. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది, ఈ ఫ్లైఓవర్ నుంచే నేను వచ్చింది ఇందాక. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నా దర్శనం అయితే అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకా మళ్ళీ తిరిగి అయితే ఇంటికి ప్రయాణం అవుతున్నాను. సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే అక్కడ మైక్ సౌండ్ వస్తుంది, మైక్ సౌండ్ అయితే వినిపించొద్దని నేను మైక్ సౌండ్ అంతా కట్ చేశాను.
చూసారు కదా ఫలక్నుమ కాళీమాత టెంపుల్, ఇది దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నా. టైం మధ్యాహ్నం 2:30 అవుతుంది, 2 అయింది, మధ్యాహ్నం 2 అయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా. జనాలు అయితే ఫుల్ వచ్చారు. సో ఇప్పుడైతే ఒక 1.5 hours అయితే కొంచెం రష్ తక్కువ ఉంది. ఇంకా ఇప్పుడైతే ఫుల్ ఎండ కొడుతుంది కదా, అందుకని రాలేదు అనుకుంటా. సో ఇంకొద్దిసేపు అయితే మళ్ళీ జనాలు చాలా పెరిగిపోతారు. ఇప్పుడైతే ఇప్పటికే చాలా జనాలు వచ్చిపోయారు. అమ్మవారు అయితే చాలా బాగుంది. వచ్చి మీ ముడుపు ఏమైనా కట్టుకుని ఉంటే ఇక్కడ ముడుపులు కట్టవచ్చు, మొక్కుబడులు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. ఏమన్నా మొక్కుకుంటే అయితే ఖచ్చితంగా తీరుతుందంట, అందుకని మేమైతే వచ్చినాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?